మనము లెటర్ రాసేద్దాం మన ఏంజల్స్ కి. ఓకే, సో నేను కూడా మీతో రాస్తాను ఈరోజు. ఏదైనా విష్ ఇమ్మీడియట్ గా ఫుల్ఫిల్ అయ్యే కాన్సిక్వెన్సెస్ మీకు ఉంటుంది కదా, అలాంటిది రాయండి. ఓకే, ఒక్కటి రాయండి, ఎందుకంటే ఒకటి పైనే మనం ఫోకస్ చేసినప్పుడు ఈజీగా మేనిఫెస్ట్ అయిపోతుంది. ఓకే, సో నేను చెప్పాను కదా, సో మీ పెన్ను పేపర్ తీసుకుని ఎందుకు పర్టికులర్గా రాయాలి అని అంటే, మనం రాస్తున్నప్పుడు ఈజీగా ఎమోషన్స్ని మనము యూనివర్స్కి రిలీజ్ చేయగలం. సో ఊరికే అనుకుంటే మధ్య మధ్యలో వేరే వేరే థాట్స్ వస్తాయి, అక్కడే అది డిస్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో స్టార్టింగ్ ఎలా రాద్దాం చెప్పండి. మై డియర్ గార్డియన్ ఏంజల్స్, ప్రేమతో మీకు ఇష్టమైన వాళ్ళని ఎంత ప్రేమగా, కొన్ని పెట్ నేమ్స్ కూడా మనం పిలుస్తుంటాం కదా మన పార్ట్నర్కి, మన పిల్లలకి అతిగా ప్రేమ వచ్చినప్పుడు ఎలా పిలుస్తాం చెప్పండి, అలా అనమాట. మై డియరెస్ట్, లేదా మీరు తెలుగులో రాయాలంటే తెలుగులో రాయొచ్చు. ఆ గార్డియన్ ఏంజల్స్ మీ ముందరే ఉన్నారు, ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని రాయండి, అలా రాయండి. మై డియరెస్ట్ గార్డియన్ ఏంజల్స్, ఇప్పుడు కళ్ళు మూసుకుని ఒక క్లారిటీ తీసుకోండి. అంటే ఏది మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లో, ఏదైనా కావచ్చు, చిన్న చిన్న దానిపైన ఒక్కటి రాయండి. జాబ్ లేదా ఫైనాన్షియల్ థింగ్, నాకు ఇంత అమౌంట్ కావాలి అనుకుని ఉంటారు కదా, అది కూడా మీరు రాయొచ్చు. ఆల్రెడీ అది అయిపోయింది అనుకుని మీరు రాయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇది మేనిఫెస్ట్ చేసినందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ గైడెన్స్ వల్లే, మీ ప్రేమ వల్లే ఇదంతా జరిగింది అని ఆ గ్రాటిట్యూడ్ లెటర్ రాయాలన్నమాట. సో నాకు ఇది కావాలి, ఇది లేదు అని రాయకూడదు. ఆల్రెడీ వచ్చేసింది, ప్రజెంట్ మూమెంట్ నేను దాంతో చాలా హ్యాపీగా ఉన్నాను. హ్యాపీ లెటర్, గ్రాటిట్యూడ్ లెటర్ అలా రాయాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అనే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అందరు కూడా చక్కగా కూర్చొని రాయండి. వీలైతే వీడియోస్ కూడా ఆన్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఇప్పుడు రాసేది మీ లైఫ్ లో రేపు ఏదైనా అద్భుతాలు సృష్టించవచ్చు. రేపు కాదు, ఈ క్షణం నుంచి కూడా అద్భుతాలు మీ లైఫ్ లోకి రావచ్చు, అంత బాగుంటుంది. కాబట్టి అందరు కూడా వేకప్ లేవండి, లేచి మేల్కొని రాయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ కూడా మీరు రాయొచ్చు మీ ఏంజల్స్కి. థ్యాంక్ యూ ఏంజల్స్, నేను ఏమనుకున్నా మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు, నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను, నేనేం అడిగినా నాకు ఆ గైడెన్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని, ఆ ప్రేమతో రాయాలన్నమాట, ఆ ఎమోషన్తో. ఓకే, ఏ డౌట్ లేకుండా, అరే ఇది కరెక్ట్ రాస్తున్నారా, అండ్ కొన్నిసార్లు స్పెల్లింగ్ మిస్టేక్ అవుతాయి లేదా సెంటెన్స్ ఇది అవుతుంది, ఏ కాటే ఒక్కరు లేదు, ఏది అవసరం లేదు, మీరు రాస్తూ పోండి, వెనక వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది కరెక్ట్ ఉందా, ఇది రాంగ్, అది కాదు, మీరు ఏ ఎమోషన్తో రాస్తున్నారో అది ఇంపార్టెంట్ అన్నమాట.
సో లాస్ట్ కి విత్ లవ్ లేదా థ్యాంకింగ్ యూ లేదా నీ ప్రేమతో అని మీ పేరు రాయండి. సో రాయగానే బాగా హోల్డ్ చేస్తూ ఎక్కువ మీరు ఓపెన్ చేయరు కదా, ముట్టుకోరు కదా, ఆ ప్లేస్లో పెట్టేసేయాలి. అండ్ ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుందో అప్పుడు ఇది తీసి థ్యాంక్ యూ అని చెప్తూ అది చింపేసేయాలి.